ఎంతో ఉత్కటంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల స్థానిక ఎన్నికలు అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠ కాస్త వీడినట్టు తెలుస్తుంది. ఓవైపు జగన్ ప్రభుత్వం కూడా ఎట్టకేలకు సుప్రీం తీర్పును గౌరవిస్తూ ఎన్నికలకు సిద్ధమంటూ నిన్నే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుల్లో కాలేశారని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం తప్పు చేశారు, ఏంటి అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రండి, ముందుగా మా ఈ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఒత్తి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 10కి బదులు జనవరి 10వ తేదీతో సవరణ నోటిఫికేషన్ విడుదల చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డంగా బుక్ అయినట్టుగా తెలుస్తుంది. అవును, ఎస్సీసీ కార్యాలయం నుంచే ఈ ఓ వర్గం మీడియాకు ఈ వార్త లీక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ కాగా అనంతరం ఆ తప్పును వెంటనే గుర్తించి దాన్ని దిద్దుబాటు చేసుకున్నారట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుల్లో కాలేశారని, తప్పుల్లో తడాకాగా తయారైన పంచాయతీ ఎన్నికల రీనోటిఫికేషన్ను జారీ చేశారు. సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయిన ఈ విషయం కథ క్లైమాక్స్ ఏంటంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 23న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 25వ తేదీన సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే కదా. దాని మూల్యాన తదుపరి కారణాలతో ఎక్కడ నామినేషన్లు ప్రక్రియ మొదలు కాలేదు, అంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2, 3, 4 విడతలో జరగాల్సిన ఎన్నికలను అదే తేదీలతో 1వ, 2వ, 3వ విడతలుగాను తొలి విడతలో జరగాల్సిన ఎన్నికలను మాత్రం 4వ విడతకు మార్చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో 4వ విడత ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ అని ఉండాల్సి ఉండగా అందులో జనవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నట్లుగా పేర్కొంటూ నోటిఫికేషన్ను జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎప్పటిలాగే ఎస్సీసీ కార్యాలయం ఈ విషయాన్ని ఓ వర్గం మీడియాకు లీక్ చేసేసింది. ఆ మీడియా ద్వారా జరిగిన తప్పు తెలుసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే ఆ నోటిఫికేషన్ను సరిచేసి జరిగిన తప్పును దిద్దుకొని మళ్ళీ ఆ నోటిఫికేషన్ని రీపబ్లిష్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అందరూ కూడా ఆవేశంలో చేయకండి పనులు, ఆలోచనతో చేయండి అని కామెంట్లు పెడుతున్నారు. ఏదో ప్రభుత్వంపై వ్యతిరేకంగా వెళ్తున్నాను అని, దీటైన సమాధానం చెబుతున్నాను అని ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మరు. రాష్ట్ర రాజ్యాంగం ఇది అది అని మాట్లాడుతున్నారు. ఇంత దారుణంగా తప్పులు అద్దుకుంటూ పోతారా? ఫిబ్రవరి 10 జనవరి 10 నెల గ్యాప్లో నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారు అంటూ కూడా ఓ వర్గం ప్రజలు ఇప్పుడు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూపే కాదు, చాలామంది చూపు ఏపీ ఎన్నికలపై పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా జాగ్రత్తగా ముందుకు వ్యవహరాలి. ఏదో ప్రభుత్వంపై నేను నెగ్గుతున్నాను కదా అనే విర్రు వీగుతూ ముందుకు వెళ్తే కనుక మూల్యం దారుణంగా ఉంటుంది. ఇలాగే అడ్డంగా దొరుకుతుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.